ప్రభుత్వం బులగురుమల సంక్షేమానికి ప్రవేశపెట్టినటువంటి గొర్రెల పంపిణీ ఏదైతే ఉందో అర్ధాంతరంగా నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు గ్రామాలలో అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే గొర్రెల పంపిణీ చేస్తామంటారు. ప్రతి గ్రామంలో నియోజకవర్గానికి ఒక 20 మందిని అట్లా ఎంపిక చేసి తీసుకుపోయి గొర్రెలు ఇప్పిస్తామంటారు. మిగతా వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేస్తాము. ఇవాళ రాష్ట్రంలో 100,000 మందికి పైగా గొర్రెల కోసం డీడీలు తీసి సంవత్సరం పైగా వేచి చూస్తాము. ఇవాళ సూర్యాపేట జిల్లాలో కూడా 3,000 మందికి పైన డీడీలు తీసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ నాణ్యమైన గొర్రెలు ఇచ్చే పరిస్థితి లేదు. వచ్చి ఇచ్చినటువంటి గొర్రెలలో నాసిరకం గొర్రెలు ఉంటామనే గొర్రెల కాపర్లు యాదవులు చాలా తీవ్రమైన నష్టానికి గురవుతా ఉన్నారు. ప్రభుత్వం మాత్రం పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటుంది. యాదవులందరూ అభివృద్ధి చెందుతానని చెప్పి మంత్రులందరూ ఇవాళ డబ్బ కొడుతూ ఉన్నారు. కానీ నిజంగా కిందికి పోయి చూస్తే ఆ పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా నిజంగా యాదవుల మీద ప్రేమ ఉంటే, వీళ్ళ అభివృద్ధి కోసం కాంక్షించాలనే కోరిక కనుక ఉంటే నగదు బదిలీ చేయాలి. డైరెక్ట్గా యాదవుల అకౌంట్లలోకి నగదు బదిలీ చేసి వాళ్ళకు నచ్చిన కొన్ని ఇష్టం వచ్చిన చోట కొనుక్కునే అవకాశాన్ని కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాము. ఈ డిమాండ్ కోసమని రేపు ఈ నెల 23వ తేదీన సెప్టెంబర్ 23వ తేదీన సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ 29వ సెప్టెంబర్ 29వ తేదీన సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాము. ఈ ధర్నాకు జిల్లాలో ఉన్నటువంటి గురుమ యాదవులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా డిమాండ్ నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తాము. లేకుంటే ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ ప్రారంభం చేస్తామని చెప్పింది. రెండో విడత గొర్రెల పంపిణీ చేయకుండా సూర్యాపేట జిల్లాలో 3,000 చిల్లర డీడీలు కట్టించుకొని గొర్రెల పంపిణీ ప్రారంభం చేయట్లేదు. ఎలక్షన్లు దగ్గర పడతా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొర్రెల పంపిణీ చేయకపోతే మిమ్మల్ని ఓడించడం ఖాయం. ఆ యాదవులు ఈరోజు యాదవులు గొర్రెల కొమ్మలు ఇవాళ ఓడిస్తానికి మీకు కంకణం కట్టుకుంటారు. లేకపోతే గొర్రెల పంపిణీ ప్రారంభం చేసి యాదవులు నిజాయితీ పరులని మీరే మాటలు చెప్పారు. ఆ మాట ప్రకారం మీద నిలబడి గొర్రెల పంపిణీ ప్రారంభం చేసి నగదు బదిలీ రూపంలో అకౌంట్లో జమ చేస్తే ఈ ప్రభుత్వం పైన ప్రేమ ఉంటుంది. లేకపోతే మిమ్మల్ని తరిమి కొట్టే రోజు దగ్గర పడ్డాయి అనేది ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.